హాయ్ ఫ్రెండ్స్, విఆర్ ఫ్రమ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ ఆటో రిక్షా. ఇది ప్రాజెక్ట్ పర్పస్ ఏంటంటే ఆటోలో ఎక్కువ మెంబర్స్ ఎక్కినప్పుడు, ఓవర్ వెయిట్ ఏదైనా తీసుకుని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. దాని లిమిట్ కంటే మించి ఏదైనా బరువు ఉన్నప్పుడు సీట్లో ఎక్కువ మెంబర్స్ ఎక్కేస్తూ ఉంటారు కదా మనకి ఆటోస్లో, దానివల్ల ఓవర్గా తీసుకోవడం వల్ల ఆ ఇంజిన్ అనేది సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా మనకి. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే దీనికోసం మనం టూ వీల్స్ అనేవి అరేంజ్ చేశాము, దీనికి టూ మోటార్స్ అనేవి యూజ్ చేశాము, అండ్ ఒక బ్యాటరీ కూడా ఇచ్చాము కనెక్షన్. దీని లోపల ఒక ఓవర్ లిమిట్ స్విచ్ ఒకటి ఇక్కడ అరేంజ్ చేశాం మనం. ఇక్కడ ఈ లిమిట్ స్విచ్ ద్వారా ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది ఇక్కడ వెయిట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎక్కువ మెంబర్స్ ఎక్కినా, ఎక్కువగా ఓవర్లోడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఆటో కదలదు అన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ ఒక లిమిట్ స్విచ్ అనేది అరేంజ్ చేసాము. ఇక్కడ ఆటో సెట్టింగ్, సీట్ అండ్ ఇదంతా ఆటో సెట్టింగ్ చేసాము. ఓకే, దీని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఒక బ్యాటరీ కావాలండి. ఓకే, ఇది వచ్చేసి 9 వోల్ట్స్ బ్యాటరీ. 9 వోల్ట్స్ బ్యాటరీ యూజ్ చేయండి. ఇక్కడ బ్యాటరీ క్లిప్ వెనకాల ఇచ్చాము, చూస్తున్నారు కదా వీల్స్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఆటో అనేది రన్ అవుతుంది. ప్రజెంట్ ఈ వెహికల్ అనేది రన్నింగ్లో ఉంది. ఇక్కడ మనం మీకు మీ దగ్గరలో ఉన్న వెయిట్స్ని బట్టి తీసుకోండి. వెయిట్స్ ఏమైనా ఎక్కువ వెయిట్స్ ఇక్కడ పెట్టినప్పుడు లిమిట్స్ వచ్చినది చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతూ ఉంది. వెయిట్ తీసేసినప్పుడు ఇది నార్మల్ రన్ అవుతుంది, అంటే దాని లిమిట్ వరకు. ఇది ఎక్కువ వెయిట్ వచ్చినప్పుడు ఎక్కువ వెయిట్ అయినప్పుడు మాత్రమే ఇది ఆఫ్ అవుతుంది, లిమిట్ వరకు అది ఓకేగానే ఉంటుంది. ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, ఇలా రన్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనం ఏంటంటే ఆటోస్లో కానీ రిక్షాస్లో ఇలాంటి వాటిలో ఏమంటే ఎక్కువ ఓవర్లోడ్ చేసేసుకొని వాటి నుంచి వెళ్ళడం వల్ల మనకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆటోస్లో అలా ఎక్కువ మెంబర్స్ని ఎక్కించినప్పుడు మనకి ట్రాఫిక్లో కానీ అట్లా ఎక్కువగా యాక్సిడెంట్ అనేవి జరుగుతున్నాయి కదా. యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది దీని మెయిన్ పర్పస్. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మాది ఎస్లా ప్రైవేట్ టెక్నాలజీస్. ఓకే, ఇది వచ్చేసి విజయవాడ అండ్ హైదరాబాద్లో దీని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలన్నా లేక మీ ఐడియాస్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇక్కడ చేస్తారు. ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా, సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా ఇక్కడ చేయబడతాయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ప్రాజెక్ట్లో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.